హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడా? వీసా సమస్యతో మొయిన్ అలీ సకాలంలో భారత్కు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. కేకేఆర్తో జరిగే తొలి మ్యాచ్ కు మొయిన్ అలీ అందుబాటులో లేడని అతడు తెలిపారు. మొయిన్ అలీ తొలి మ్యాచ్ కు దూరమవడం దాదాపు ఖాయం. అతనికి ఇంకా వీసా రాలేదు. బీసీసీఐతో అతడి వీసా సమస్య గురించి మేము చర్చించాం. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించబడుతుందని నేను భావిస్తున్నాను. అతడు ఇక్కడ చేరుకున్నాక 3 రోజుల పాటు క్వారంటైన్ ఉండనున్నాడు. కాబట్టి 1-2 రోజుల్లో అతడికి వీసా లభించినా తొలి మ్యాచ్ కు దూరంగా ఉండనున్నాడు అని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఇక మార్చి 26 నుండి వాంఖార్డ్ వేదికగా ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది.